साई भोजन अने दा की वन्यते एंकंटे एदना वाक साई भोजन अने पुण्या संप्राप्तिंपचेस्तू उ साई अनुग्रह कुरिपिस्तू उ कारणालेवैना अवच्चुगाक एंदुकंटे ओक कारणं ओक संदर्भं उंटे गानी मनं ओक पनि चेयलेम काबट्टि संदर्भानुसारमु साई आदेशंगा पाटिस्तू साई भोजनलो मनमंदरं पाल्पंचुकुंटू उन्नां। ఆకలితో ఉన్న వారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది అల్లా మాలిక్। సేవే మాధవ సేవని బోధించినాడు మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆసత్వమూర్తి సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక ఆకలితో ఉన్నవారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి చెప్పమని చెప్పింది। పట్టదన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్। కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను। వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయండి। చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్। శ్రీ సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై। జై దేవ దత్తావదూత ఓ సాయి అవదూత జోడు నికర తవ చరణి ఠేవి తో మాదా జయ దేవ జయ దేవ అవతరసి తూ ఏతా ధర్మాం తెగ్లాని నాస్తి కానాహి తు విసిని జబజని దావిసి నానా లీలా అసంఖ్య రూపాని హరసి దీనాం చేతు సంకట దిన రజని జయ దేవ దత్తావదూత ఓ సాయి అవదూత జోడుని కరతవ చరణి ఠేవి తో మాదా జయ దేవ। సమర్థ సద్గురు సాయి అనుగ్రహంతో సాయి మహిమను మనం మరల ఈరోజు ప్రారంభించుకుంటున్నాం। మీ అందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మీ వంశాలు అభివృద్ధి చెందాలని ఆనందమయమైన జీవితాలను మీరు గడపాలని ఆ శక్తిని బాబా మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ బాబాను అభ్యర్థిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను। నిన్నొకళ్ళు చెప్పడం జరిగింది, స్వామీజీ అంటే నేను ఈ విషయం చెప్పాలా వద్దా అని తటపటాయిస్తున్నాను అని చెప్పాను। నాకు అర్థం కాల, ఏమిటమ్మా చెప్పండి అంటే చెబితే ఏమన్నా మీరు నవ్వుతారా? నాకు అర్థం కాల మాట నిజంగానే ప్రాక్టికల్గా అమ్మ నువ్వు కూడా వీక్షిస్తున్నావు లైవ్, మామూలుగా చెప్తున్నా ఎగతాలు ఏం లేదు, ఎందుకు నవ్వుతానమ్మా అంటే కాదు స్వామీజీ మీరు ఏదైతే అనౌన్స్ చేశారో స్వర్ణ తాపడము చేయిస్తాను స్వర్ణ కమలంపై యంత్రము ఆ సాయి దివ్య రక్షా కవచానికి స్వర్ణ కవచాన్ని తొడగబోతున్నాము అని మీరు చెప్పిన మాట నాకు ఆశ్చర్యానికి గురిచేసింది। కరెక్ట్గా వారం రోజుల క్రితం స్వప్నంలో నేను ఇది చూశాను స్వామీజీ, ఆ యంత్రమంతా కూడా, ఎందుకంటే గతంలో కూడా మీరు ఒకసారి అన్నట్టు నాకు గుర్తు భవిష్యత్తులో ఇది చేస్తే బాగుంటుందేమో అని। నిజంగా ఆ వార్త విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది అని చెప్పినప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఇందులో ఒకటి వాస్తవం అండి, ఇవాళ ఒకటి మీరు అందరూ గమనించండి, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎటువంటి అనుభవాలు ఎవరికి కలిగినా ఎవరు ఎగతాళి చేయటం కానీ హాస్యాస్పదంగా మాట్లాడటం కానీ
అంత సీనుందా అంటం కానీ అవేమి ఉండవు. ఇక్కడ ఇక్కడున్న మీరందరూ ఆనిముత్యాలు లాంటి వారు, ఆ అపనమ్మకం అన్న గీతను దాటొచ్చిన వారు మీరంతా. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఒకటే, చాలామందికి ఏం చెప్పానంటే అనుభవాలను అందరితో ఎవరు పడితో ఎవరు పడితే వారితో పంచుకోకండి అని చెప్పడం జరిగింది గతంలో. ఎందుకంటే ఆ వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయినప్పుడు ఇప్పుడు మీరున్నారు, నాకు ఏది చెప్పినా నేను నమ్మగలను, అర్థం చేసుకోగలను ఖచ్చితంగా. ఎందుకు లాస్ట్ టైం ఒక వ్యక్తి ఒకతను చెప్పాడు, స్వామీజీ అర్ధరాత్రి మా ఇంట్లో ఫుట్బాల్ దానంతట అదే లేచి ఎవరో కొడుతున్నట్టుగా పైకి కిందికి ఊగుతాం స్వామి, ఈ విషయం ఇంట్లో చెప్తే అందరూ ఎగతాళి చేశారు స్వామీజీ, నిజంగా నాకు మెంటల్ ఎక్కేస్తుంది, రోజు నాకు భయం వేస్తుంది స్వామీజీ, మీరు మీ వీడియోలు చూసి అర్థం చేసుకుంటారని మీకు చెప్పాను అన్నప్పుడు అది నిజం. ఎస్, దట్ ఈస్ ట్రూ. పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, ఇవాళ ఖచ్చితంగా ఉంటాయి. ఒకటే కాదు కదా, వెలుగు చీకటి రెండు ఉంటాయి, తప్పితే మొత్తం వెలుగే ఉండదు కదండి. 24 అవర్స్ ఏమన్నా వెలుగు ఉంటుందా? 24 అవర్స్ చీకటి ఉంటుందా? అలాగే దైవము అదైవము రెండు ఉంటాయి. కాబట్టి అది నమ్మకం బట్టి ఆధారపడి ఉంటుంది, తప్పితే ఎగతాళి చేయటం వల్ల ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు. అందుకు అందరికీ నేను చెప్తుంది ఏంటి, ఆ భావన స్వీకరించే విధానం పాజిటివ్గా ఉన్న వాళ్ళకి మనం ఏ ఎక్స్పీరియన్స్లు చెప్పినా కూడా మనకు కూడా కాస్త సంతోషం అనిపిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే అది మనోవేదనకు గురి చేస్తుంది, అయ్యో మన ఇట్లా ఎగతాళి చేశారు అట్లా చేశారు అని. కాబట్టి ఆ తల్లికి అదే చెప్తుంది, మరలా ఇప్పుడు కూడా చెప్తుంది, అమ్మ ఇవే కాదు ఎన్నో స్వప్నాలు ఎన్నో స్వప్నాలు. ఆ మధ్య మొన్న అపాయింట్మెంట్స్లో ఒకళ్ళు వచ్చారు, కలిశారు అజ్మాపూర్కి. ఆమె చెప్పిన మాట వింటే ఐ వండర్, సాయి దివ్య రక్షా కవచ యంత్రము స్వప్నంలోనే తిరుగుతూ కనిపించిందట, ఇల్లు మొత్తం అది ఒక ఒక విష్ణు చక్రం లాగా. అమ్మ ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే, అంటే ఎవరు అవి చెప్పదలుచుకోవట్లేదు, కొన్ని వ్యక్తిగతం చెప్తే పద్ధతి కావద్దు సభాముఖంగా. వారి సన్నిహితులు ఎవరో బతికున్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టారట ఈ అమ్మాయిని, వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత బేసికల్గా చూసినట్లయితే బ్రతికి ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారు, చనిపోయిన తర్వాత విచిత్రమైనటువంటి ధోరణి కళల్లో కనపడటం బాధించడం జరుగుతుందట. అటువంటిది ఒకరోజు ఆమెకు వచ్చిన స్వప్నం రక్షాకోచము విష్ణు చక్రంలాగా ఇళ్ళంతా తిరుగుతూ ఉండగా ఏ వ్యక్తి అయితే ఆమెను బాధించాడో ఆ వ్యక్తి రావటం, ఆ వ్యక్తిని రక్షాకవచము తరిమి తరిమి కొట్టిందట, వెంటపడి. ఆ తర్వాత మరలా ఇంటికి రావటం జరిగింది. ఇది నిజం వింటుంది ఆ తల్లి కూడా 100% నాకు తెలుసు. ఆ తర్వాత నుంచి ఇబ్బంది ఏం కలగల, ఆ తర్వాత నుంచి ఎవరూ స్వప్నంలోకి రాల, ఎవరు ఇబ్బంది పెట్టట్ల. అంటే ఇక్కడ దైవిక శక్తి అదైవిక శక్తి అనేవి రెండు ఉంటాయి. మనలో పరిపూర్ణమైన దైవిక శక్తిని ప్రజ్వరలింప చేసేదే సాయి దివ్య రక్షా కవచ మహాయంత్రము. నిజంగా విశేషమైనది ఈ పుణ్యమి గడియల్లో, మాఘ పుణ్యమి మాఘ పౌర్ణమి 27 మాన్సి మహాసంస్థానంలో అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ మహాయంత్రానికి అభిషేక కార్యక్రమం, మాతంగి పత్రపూజ, అనంతరం సాయంత్రం పల్లకీ సేవ, జ్వాలాతోరణము, గోపురద్వార దర్శనము, రాత్రి 9:45 యంత్రాలయం నుండి భేరీనాద స్వరాలు, అలాగే అత్యంత అద్భుతంగా శక్తి స్వీకరణ శక్తి ప్రసరణ కార్యక్రమాలన్నీ ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. సరే, ఈరోజు కార్యక్రమంలో మీరందరూ ఎంత ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు కార్యక్రమం ముందుగా చైతన్య క్రియ మనం జరుపుకోబోతూ ఉన్నాం. చిన్నముద్రలో కూర్చోండి, చక్కగా ఆ నాదాన్ని ఆ ధ్వనిని ఆస్వాదించండి, ఆ వినండి, శ్రవణం చేయండి, అద్భుతమైన శక్తిని స్వీకరించే ప్రయత్నం చేయండి. అందరూ నిటారుగా కూర్చోండి, ఓంకారం చెప్దాం. 3 సార్లు అందరూ ఓంకారం చెప్పండి. చిన్ముద్ర ఈ ముద్రలోకి రండి అందరూ. ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా రోజు రోజుకి చైతన్య క్రియ అద్భుతంగా ముందుకు సాగబోతోంది. తప్పకుండా చైతన్య క్రియని అందరూ ప్రాక్టీస్ చేయండి. ఓ
అందరి స్మరించండి. ఓం కర్మధ్వంసినే నమః, ఓం కర్మధ్వంసినే నమః, ఓం కర్మధ్వంసినే నమః, ఓం కర్మధ్వంసినే నమః, ఓం కర్మధ్వంసినే నమః. చక్కగా ఈ నామస్మరణ చేయండి, అందరు టెక్స్ట్ చేయండి, టైప్ చేయండి. ఓం కర్మధ్వంసినే నమః అని చక్కగా నామస్మరణ చేస్తూ ఉండండి. టెక్స్ట్ చేయటం కుదరని వారు, టెక్స్ట్ చేయటం పాసిబిలిటీ ఉన్నవారు చక్కగా ఇక్కడ కామెంట్స్ లో ఓం కర్మధ్వంసినే నమః అని చెప్పి టెక్స్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఓం కర్మధ్వంసినే నమః, ఓం కర్మధ్వంసినే నమః, ఓం కర్మధ్వంసినే నమః. ఇప్పుడు బాబాకు ఆరు గులాబ్ పూలను తీసుకొని ఆరు గులాబ్ పూలను మనం బాబాకు సమర్పిస్తున్నాం. ఆరు గులాబీ పూలు, ఆరు రోజెస్ దోసిల్లో పట్టుకున్నాం రోజులాగానే. ఆ తండ్రి చరణాలు ఏవైతే ఉన్నాయో బాబా యొక్క బంగారు పాదాల ముందు నిలబడి మనము దోసిల్లో గులాబ్ పూలు పట్టుకొని బాబాను మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అందరు నేను చెప్పిన మాటలు చెప్పండి. ఓ సాయినాథ, మేము తెలిసి తెలియక చేసినచో మన్నించి మమ్ములను అనుగ్రహించుము. ఈ భవసాగరమును సురక్షితముగా దాటించి నీ దరికి చేర్చుకొనుము. సర్వేజన సుఖినో భవంతు. చక్కగా ఇలా దోసిల్లో ఉన్నటువంటి పుష్పాలను ఆ బాబా పాదాల మీద అలా చక్కగా వేస్తున్నట్లుగా భావన చేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అందరూ నమస్కారం, నమస్కారం, ఒక నమస్కారాన్ని బాబాకు సమర్పించండి. సాయినాథ్
महाराज की जय। నిజంగా విశేషమైన ఫలితాలు ఇస్తుంది చైతన్య క్రియ। తొందరలోనే సెకండ్ సెషన్ మన మార్నింగ్ సెషన్ లైవ్ ప్రారంభించబోతూ ఉన్నాం। చాలా విశేషంగా అద్భుతంగా ఇంకా సెకండ్ స్టెప్ అది ఎంత అద్భుతంగా ఉంటుందో మీరందరూ కనులారా వీక్షిస్తారు అనుభవిస్తారు। తదుపరి అమృతధార మనం చూద్దాం। ఈ రోజు కార్యక్రమంలో సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క హారతల మీద జరుగుతున్న ప్రవచనాలు మధురంగా జరుగుతున్న ప్రవచనాలను శ్రవణం చేసి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। కాబట్టి మేగుడిని బాబా ఏమన్నా నవ్వాడు, ఎందుకు? మేగుడి కర్మ తీవ్రతలను తొలగించేందుకే బాబా పని చేశాడు, మేగుడిలో ఉన్న అహంకారాన్ని తొలగించేందుకే బాబా పని చేశాడు। అతనిలో అహంకారం తొలగిన తర్వాత ఎంత గొప్ప పదవి ఇచ్చాడండి మేగుడికి బాబా। ప్రతిరోజు మధ్యాహ్న హారతి మేగుడి ఇచ్చేవాడు సాయిబాబాకు, ఒంటి కాలు మీద నిలబడి పంచహారతితో। చూడండి, కొన్ని మందిరాల్లో చూస్తూ ఉంటాం రెండు కాళ్ళ మీద నిలబడి హారతి పాడటానికి, అమ్మా అబ్బా ఇంకా అంతసేపు బాస్ అయిపోతుందా? కొన్ని గుళ్ళలో చూసి నాకు కోపం కూడా వచ్చింది, సైరన్ మోగుతుంటే పరిగెత్తండి పరిగెత్తండి అంటున్నారు కొంతమంది, ఎక్కడికయ్యా అని అమ్మో హారతి మొదలైతే బుక్ అయిపోతాంట, హారతి మొదలైతే బుక్ అవుతావా? ఎంత అమాయకత్వం, ఎంత అజ్ఞానం! హారతి సామాన్యం కాదు, ఒంటి కాలం మీద నిలబడి మేగుడు బాబా రోజుకి హారతి ఇచ్చేవాడు। అటువంటి మేగుడు ఒకరోజు మధ్యాహ్న హారతి అయిపోయింది, భోజనం చేసి తన గదిలో తలుపులన్నీ గడిపెట్టాడు, చల్లగా ఉంది చలికాలం, కిటికీలు గడిపెట్టాడు, పడుక్కున్నాడు మగత నిద్ర। ఉన్నట్టుండి మేఘ మేఘ లేచి త్రిశూలం గీయరా అన్నాడు బాబా। మేగుడు ఒకసారి లేచి చూసేటప్పటికి ఎవరూ లేరు అక్కడ, కానీ మేగుడి మీద అక్షింతలు ఉన్నాయి, బాబా అక్షింతలు వేశాడు। మేగుడికి పిచ్చెక్కిపోయింది, తలుపులు తీసుకొని ద్వారకామాయికి పరిగెత్తాడు బాబా బాబా బాబా, నవ్వాడు బాబా, ఏమిరా మేఘ? అదే బాబా త్రిశూలం గీయమన్నావు, గీసావా? అది కాదు బాబా, కిటికీలు వేసున్నాయి, తలుపులు గడిపెట్టున్నాయి, లోపలికి ఎట్లా వచ్చావు దేవా? ఏమన్నాడో చూడండి, పిచ్చి మేఘ, నేను రావాలంటే ఈ కిటికీలు ఈ తలుపులు ఈ గోడలు నాకా అడ్డు, చాలు చాలులే గాని త్రిశూలాన్ని గీయరా అన్నాడు బాబా। మేగుడు గీయటం అంటే కుంకుమ, ఒక పెద్ద సూక్ష్మం చెప్పాడు బాబా నాకు, మేగుడితో ఎలా గీయించాడో తెలుసా త్రిశూలం బాబా? తెలుసండి ఎవరికన్నా, మీరు కూడా గీయండి, మీరు కూడా ఓంకారమైన స్వస్తిక్ సింబల్ అయినా సాయి అనే నామమైన ఏదైనా ఎర్ర కుంకుమ తీసుకొని ఆ ఎర్ర కుంకుమను నిమ్మరసంతో తడపండి, నీళ్లతో కాదు, నిమ్మకాయ రసంతో కుంకుమను తడపండి, దానితో గీయండి, ఆ శక్తి చూడండి ఎలా ఉంటుంది। మేగుడు త్రిశూలం గీశాడు, గీసిన ఒకటి రెండు రోజుల్లోనే విచిత్రం జరిగింది। కాశీ నుంచి ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు బాబా దర్శనం కోసం, వస్తూ వస్తూ ఒక శివలింగం తెచ్చి బాబాకు బహుకరించాడు, అతను వెళ్ళిపోయాడు। వెంటనే బాబా ఏం చేశాడో చూడండి, ఒరే మేగుడిని పిలవండిరా, మేగుడు వచ్చాడు, ఏంటి బాబా అని, త్రిశూలం గీశావుగా, శివయ్య కూడా వచ్చాడు తీసుకుపో అన్నాడు బాబా। చూడండి, అంటే జరగబోయేది, జరిగింది, జరుగుతున్నది అన్నీ ఆయనకు తెలుసు తెలుసు తెలుసు। సో ఎరుకతో జీవించాలి, నోరుంది కదా అని మాట్లాడేయటం, చేతులున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేయటం, కాళ్ళున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు తన్నేయటం, గర్వము అహంకారము దంభము ఇవన్నీ ఆయన ముందు నిలబడవు నిలబడవు, నిలబడేది ఒకటే భక్తి మాత్రమే, భక్తికి దాసుడు భగవంతుడు,
భక్తి కి దాసుడు భగవంతుడు. అదే చేశాడు చూడండి బాబా, మేగుడికి శివలింగం బహుకరించాడు సాయి. మరి ఆ శివలింగం ఈరోజు కూడా గురుస్థాన్లో ఉంది, ప్రతిష్టాపన చేసి మేగుడు మరణించిన తరువాత. ప్రతి శివరాత్రికి అతి వైభవపేతంగా అభిషేకాలు చేస్తారు గురుస్థాన్లో ఉన్న శివలింగానికి. నిజంగా ప్రతిరోజు చెప్తూనే ఉంటా ఆ ప్రవచనం, నేను కూడా అలా వింటూ ఉన్నా మీతో పాటుగా లైవ్లో. కట్టిపడేయటమే ఆ శక్తి, సమ్మోహన శక్తి బాబాకే ఉంది చూడండి, ఆ దైవానికే ఉంది, ఆ పరబ్రహ్మ స్వరూపానికే ఉంది. కాబట్టి మనందరి అదృష్టం ఆ దైవము ఒక శరీరాన్ని ధారణ చేసి ఆ శరీరం ద్వారా పలుకుతోంది. ఆ శరీరం నా శరీరం అవటం అంటే ఈ దేహం అవటం, నిజంగా నాకు అది పూర్వజనం సుకృతం. కానీ ఒక్కొక్కసారి ఈ మాట వింటూ ఉంటే నాకు నవ్వు వస్తుంటుంది. నాదనేది ఏముందండి ప్రపంచంలో, ఇది నాదెందుకు అవుతుంది? ఆయనది కాబట్టి, ఆయన దేహం కాబట్టి, ఆయన జన్మ ఇచ్చిన దేహం కాబట్టి, ఆయన స్వీకరించిన దేహం కాబట్టి, ఈ దేహం ద్వారా ఈ దేహాన్ని ఆయన ఉపయుక్తం చేసుకుంటూ భక్తులకు సేవ చేస్తున్నాడు. ఇది ముమ్మాటికి 100% సత్యం, డౌటే లేదు అందులో. కాబట్టి ఈ ప్రతిభైనా, ఈ పేరైనా, ఈ కీర్తి ప్రతిష్టలైనా ఆయనవే, ఆయనకే చెందునుగాక. ఆ తండ్రి సదా మీ అందరినీ మనందరినీ చల్లగా చూడాలని, మీరందరూ ఆనందమయమైన జీవితాన్ని గడపాలని, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా బాబాను మీ అందరి తరఫున వేడుకుంటూ ఉన్నా. ఈరోజు మా ఇంటి సాయి ఎవరింట బాబా మన తండ్రి కొలువై ఉన్నాడో, ఆ తండ్రి దర్శనం ఎలా ఇస్తున్నాడో మనం ఇప్పుడు చూద్దాం. చేస్తున్నాను నేను 30వ తారీఖు నుంచి సాయి సర్వస్వం చూసింది. అంతకు ముందు నాకు 2017లో బాబా గారి కళ్ళలో ఉండే, అప్పటి నుంచి నాకు బాబా అంటే చాలా ఇష్టం పెరిగింది. ఇప్పుడు సాయి సర్వస్వం చూస్తున్న దగ్గర నుంచి ఇంకా ఇష్టం పెరిగిందండి. మన గురువు గారి దగ్గర ఉండి మన చేతి ఇవన్నీ కూడా చేయిస్తున్నారు. మా చవితి, దసరా, దీపావళి ఇవన్నీ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదండి, మన గురువుగారు పుణ్యం అంట నెలకి 2 పండుగలు చేసుకుంటున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. బాబా పూజలు అయితే చేసాం కానండి, అసలు బాబా గారి కోసం ఏమి తెలియదండి. ఈ సాయి సర్వస్వం ద్వారాగా మీరు బాబా గారి కోసం మాకు చాలా విషయాలు తెలుపుతున్నారండి. పూజలు చేస్తున్నాం, హారతులు పాడుతున్నాం. ఇదివరకు హారతి అనేది అసలు తెలిసేది కాదు, అలా ఇవ్వడం తప్ప అది పాడడం కూడా వచ్చేది కాదండి. ఇప్పుడు ఈ ద్వారకామాయిల హారతులు ఇవ్వడం అన్నీ చూసండి, హారతులు కూడా నేర్చుకున్నాం. డైలీ హారతులు ఇస్తానండి, డైలీ హారతులు ఇస్తాను బాబా గారికి. కానీ మీ వల్లేనండి నేను బాబాకి ఇంత కనెక్ట్ అయ్యాను. ఇది పూజ చేసినా నాకు ఇదివరకు అంత ఏం అనిపించదు కాదండి. మామూలుగా పూజ చేసే ఊరుకు బాబా అనుకునేవాళ్ళం, సాయిరామ్ అంతే, అంతకు మించి అంతే ఎక్కువ అనిపించేది కాదు. కానీ మీరు ఎప్పుడైతే ఇవన్నీ చెప్పారో బాబాకు బాగా కనెక్ట్ అయిపోయానండి. ఇదంతా మీ పుణ్యమేనండి. మీరనేది లేకపోతే అసలు బాబాకి ఇంత దగ్గర అయ్యేదాన్నే కాదు. బాబాయే పంపారు మిమ్మల్ని మా దగ్గరికి. ఇక మీరు చెప్పినట్టు సాయి రక్ష కవచము తీసుకున్నానండి, అక్కడ పూజా మందిరంలో పెట్టుకున్నాను, పూజ చేసుకుంటున్నాను. గురువు గారు, నాన్నగారు నన్ను గుర్తుపట్టారా? నేను సునీతానండి, మిమ్మల్ని నాన్నగారు అని పిలుస్తానని అన్నాను కదా. నిజంగా మీరనేది లేకపోతే నేను అసలు ఇంతవరకు వచ్చేదాన్ని కాదండి. నేను ఇంత కనెక్ట్ అయ్యానంటే బాబా గారికి అదంతా మీ పుణ్యమేనండి. ఎప్పటికీ మిమ్మల్ని నేను మర్చిపోలేను. నేను బతుకున్నంతకాలం నా మా మనసులో, మా అందరి మనసులో మీరు నిలిచిపోతారు గురువుగారు. ఎప్పటికీ ఎప్పటికీ మీరు అలా మా మనసులో అలాగే ఉంటారు. మీ పుణ్యం అంట బాబా దయ వల్ల మేము ఇలా ఉన్నాము అని అంటే ఫస్ట్ బాబా గారండి, తర్వాత మీరు. లైఫ్లో మర్చిపోలేం. ఇప్పుడు నాకంటూ ఉన్నారంటే బాబా మాత్రమే అని అనిపిస్తుంది అండి. సర్వంతర్యామి ఆయన,
इधर मामल के अंदर अकने वाली इपड़ा मत नाकू उ बाबा उ बाबा तप इंकू लेर आना स्टेज वाँम अदंत मी क्रेडिटे बाबा गार वाल इदंत जर అమ్మా చాలా సంతోషం చక్కగా అలంకరించారు అద్భుతంగా ఉంది తల్లి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఇంకా సమస్యలు ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం ప్రతిరోజు ఒక సమస్యకు పరిష్కారాన్ని సూచిస్తూ ఉన్నాం ఈ రోజు సమస్య ఏమిటో దానికి పరిష్కారం ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం అవకాశం అవసరం ఉన్నవారు చక్కగా పాటించి అద్భుతమైన ఫలితాలను పొంది సాయి కృపకు పాత్రలవని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చూద్దాం సాయిరామ్ శైలజ ఏమా శైలజ బాగున్నావా చాలా సార్ అవును మా లైవ్ ప్రారంభమైంది ఇప్పుడే 3 టు 4 చాలా సంతోషం చూసావా నువ్వు చూసుకోకపోయినా బాబా చూస్తూనే ఉన్నాడు అందుకే చూడు ఏం పర్లేదమ్మా అమ్మ శైలజ ఎక్కడ ఉంటావు నువ్వు బోర్డు శైలజ చాలా సంతోషం అమ్మా చాలా సంతోషం నీ నెంబర్ బాబా కల్పటం చూసావా చెప్పమ్మా అవునమ్మా వన్ టు టెన్ ఒక నెంబర్ చెప్పు శైలజ టెన్ టు ట్వంటీ ట్వంటీ టు థర్టీ థర్టీ టు ఫార్టీ లైన్లో ఉండమ్మా అమ్మ పెన్ను పేపర్ లేదు కదా శైలజ తీసుకున్నా వెరీ గుడ్ రాసుకో అమ్మా ఓం క్రీం రిన్ ఐం శ్రీ సాయి మహేశ్వరి నమః అవునమ్మా ఓం క్రీం రిన్ ఐం శ్రీ సాయి మహేశ్వరి నమః ఇది రోజు 28 సార్లు చేయండి అమ్మా ఈ నామము 12 వారాలు చేయండి అమ్మా అంటే 84 రోజులు తర్వాత శివాని మూలికలు రాసుకో శివాని ఇంద్రాణి స్వర్ణతీగ విజయ ఇవి ఒక 10 గురువారాలు దుర్చుట్టు ప్రదక్షిణ చేసి దుమ్మిలో వేయండి అమ్మా నీలం రంగు వచ్చేతో దీపారాధన చేయండి సరేనమ్మా చాలా సంతోషం శైలజ తప్పకుండా బిజినెస్ ఇంప్రూవ్ తప్పకుండా తప్పకుండా బాగా ఉన్నాడు మన అందరి కొరకులు ఆయన తప్పకుండా తీరుస్తాడు సరేనమ్మా ఓకే అమ్మా సరే చాలా సంతోషం అమ్మా సరే ఇప్పుడు మనం చూసాం శైలజ వచ్చేటప్పటికి బిజినెస్ వ్యాపారం సరిగ్గా నడవటం లేదు వారు కొత్తగా వ్యాపారం పెట్టారు వాస్తవం అంతకుముందు అపాయింట్మెంట్ తీసుకున్నారు రావడం అనేది జరిగింది అనుకోకుండా నిన్న వారి బ్రదర్ కూడా రావడం అంటే ఎంత యాదృచ్ఛికం కాదు ఇది బాబా లేదు వారి బ్రదర్ వచ్చినప్పుడు తను గుర్తొచ్చింది నాకు అమ్మాయి ఎలా ఉందో అనుకున్నా ఈరోజు బాబా కాలు కనిపించాడు వ్యాపారం సరిగ్గా సాగట్లేదు అనేటువంటి ఈ మీమాంస ఒక పరిస్థితుల్లో ఉంది శైలజ ఇలాగే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అభివృద్ధి చెందకుండా ఆకర్షణ లేకుండా సరైనటువంటి కౌంటర్ సేల్స్ సరిగ్గా లేని వారు ఈ నామం ఓం క్రీం రిమ్ ఐం శ్రీ సాయి మహేశ్వరి నమః ఇది రోజు 28 సార్లు చేయండి నీలం రంగు వత్తితో దీపారాధన చేయండి 84 రోజులు దీపారాధన అలాగే నామస్మరణ చేయండి 10 గురువారాలు ఈ 84 రోజుల్లో వచ్చే 10 గురువారాలు శివాని ఇంద్రాణి
స్వర్ణతీగ విజయ ఈ మూలికలు దుని చుట్టూ పది ప్రదక్షిణలు చేసి సంకల్పం చెప్పుకునే కోరిక చెప్పుకొని వ్యాపారం అభివృద్ధి చెందాలి అని చెప్పుకొని దునిలో సమర్పించినట్లయితే 100% వేరియేషన్స్ కనపడటం ముమ్మాటికి. కాబట్టి ఇక్కడ తీవ్రమైన పట్టుదల అనేది ముఖ్యం, నమ్మకం అనేది ముఖ్యం, భక్తి విశ్వాసం అన్నది ముఖ్యం. వీటితో ఎప్పుడైతే చేస్తామో తగు ఫలితాలు రావటం అన్నది కూడా అద్భుతం. కాబట్టి అటువంటి ఫలితాలు మీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా బాబాను అభ్యర్థిస్తూ, సాయి ప్రశ్న మంజరి ఎంతో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈరోజు ఏ వీడియో మనం చూడబోతున్నాం దృశ్యాన్ని, అందులో ప్రశ్నలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. అరే మనం కాస్త ఆలస్యంగా వెళ్ళుంటే ఈ విగ్రహం మనకు దొరుకుండేది కాదురా. అరే అక్కడ దొరకపోతే నా మను కోసం మహారాష్ట్ర అంత తిరిగైనా తీసుకొచ్చి ఉండేవన్రా. నువ్వు అంత సమర్థుడివేలే, నాకు తెలియదే ఏంటి. అయినా ఒక విషయం చెప్పు, చిన్నప్పుడే మీ వివాహం నిశ్చయమైంది, అందులో సొంత మేనత్తిళ్ళు ఇంటికే వెళ్ళి ఇవ్వచ్చు కదా. ఆహా నాకు అర్థమైందిలే, ఇక్కడైతే ఆ ఒంటరిగా. రే నువ్వు అనుకున్నట్టు కాదురా, మా ఇద్దరిది రాధాకృష్ణులంత పవిత్రమైన ప్రేమరా. ప్రేమంటే రెండు దేహాలు కలవటం కాదురా, రెండు మనసులు కలవాలి. ఇది అర్థం కాక చాలామంది ప్రేమ పేరుతో ప్రడదవ పడుతున్నారు. ప్రేమ అన్న పదానికి నిర్వచనం లేకుండా చేస్తున్నారు. అరే బాబు ఆబ్రా మళ్ళీ మొదలెట్టావా, చిన్నప్పటి నుంచి నేను నీతోనే ఉన్నాను కదా, మీ ప్రేమేంటో నాకు తెలియదా. అయినా ఇలాంటి ప్రదేశాల్లో ఒంటరిగా అంటే అమ్మయ్యా వచ్చి బతికించింది. ఏంటి బావా రమ్మని చెప్పావు, ఏంటి విషయం? విషయం కాదే పిచ్చి మరదల, ఎప్పటినుంచో అడుగుతున్నావు కదా, తీసుకో. ఏంటది లడ్డూలా? లడ్డూలా నాకు తెలియకుండా ఎప్పుడు తెచ్చాడు? అబ్బా ఆపండ్రా, ఎప్పుడు ఇద్దరికి అదే గొడవ. ఇదిగో నీకున్న పిచ్చి నాదని అనుకు. సరే ఇక ఆపు, ముందేం తెచ్చానో చూడు. చాలా సంతోషంగా ఉంది బావా, చూడు ఈ రాధాకృష్ణులు ఎంత అందంగా సంతోషంగా ఉన్నారో. పక్కన నీకు ఇష్టం వదిలి ఎక్కడో ఉన్న కృష్ణుని పొగట్టం. ఇటు చూడు ఈ కృష్ణుని అందము ఆనందము. అవునరా నీ అందరికి రాధే తక్కువైంది, నా మను నా మనునే ఎగతాలు చేస్తావు. బావా ఎంత గొప్ప ప్రేమ వీళ్ళది, నన్ను చూస్తావేంటి బావా, ఇక్కడ చూడు. పిచ్చిదానా నీకు వీళ్ళని చూస్తే ఆనందం, నాకు నిన్ను చూస్తే సంతోషం. పో బావా అలా అంటావేంటి. అవును మను నిజంగానే నువ్వు సంతోషంగా ఉంటే నాకు తెలియని ఆనందం. నీ సంతోషం కోసం నేను నేనేం చేయడానికైనా సిద్ధమే. బావా సిద్ధమండి, చూశారు కదా నిజంగానే. ఏమిటి వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, స్టోరీ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది, స్వామీజీ మీరు ఇట్లా తీసారేమిటి, ఇది ఇదేదో విచిత్రంగా ఉంది అని. చాలా ఒక అద్భుతం, ఆ తండ్రి నాకు చెప్పిన కథ ఇది. అంటే ప్రేమ యొక్క విలువ, వాళ్ళు ఒక ప్రేమ అనే పదము ఒక యువతి యువకుడికి సంబంధించింది కాదండి, దయచేసి అందరు తెలుసుకోండి, అందరికీ చెప్పండి. ప్రేమ అన్నది అమృతం, ప్రేమ అన్నది దైవం, ప్రేమ అన్నది అద్భుతం, ప్రేమే అల్టిమేట్గా అన్నిటికీ మూలం, ఆధారం. అది లేని మరుక్షణం ద్వేషమే. ద్వేషము ప్రపంచాన్ని పతనం వైపు తీసుకెళ్తుంది, ప్రేమ ప్రపంచాన్ని అద్భుతం అమృతం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి ఆ ప్రేమించే గుణము, ప్రేమించే హృదయము, ప్రేమించే మనసు అది చాలా ముఖ్యం. ఒక తల్లి ఒక బిడ్డను ప్రేమిస్తుంది, ఒక తండ్రి కొడుకును ప్రేమిస్తాడు, ఒక గురువు శిష్యుడిని ప్రేమిస్తాడు, ఒక శిష్యురాలు గురువును ప్రేమిస్తుంది, ఒక భార్య భర్తను ప్రేమిస్తుంది, ఒక భర్త ఒక భార్యను ప్రేమిస్తుంది, ఒక రాజు దేశాన్ని ప్రేమిస్తాడు, ఒక సైనికుడు తన దేశాన్ని ఆరాధిస్తాడు, ప్రేమిస్తాడు, ప్రాణత్యాగం చేస్తాడు. వీటన్నిటికీ మూలం ఏమిటండి? ప్రేమ. ప్రేమకు ఆ పవిత్రతను చేకూర్చినట్లయితే, ప్రేమకు ఆ శక్తి గ్రహించి ప్రేమను అంత మధురంగా మనం కూడా ఆరాధించినట్లయితేనే
మన జీవితాలు కూడా పునీతమవుతాయి. ప్రేమ ఒక పరాకాష్ఠే భక్తి. ఆ భక్తి ఉదయించాలంటే ప్రేమ కలగాల్సిందే. ప్రేమ కలిగిన నాడే ఏదైనా సాధ్యపడుతుంది. ఇది సాయి సందేశం. ఆయన అన్నమాట ఒకటే, నాకు మీ ప్రేమ చాలురా, నాకేం అవసరం లేదురా అన్నాడు చూడండి. కాబట్టి సరే, ఇది పంచుకుంటూ పోతే పెంచుకోవటమే ఈ ప్రవచనం. మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రశ్నలకు రెడీయా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఏది మనకు దొరకదు అని అన్నాడు ఆ పిల్లవాడు ఇంకో పిల్లవాడితో. ఏది మనకు దొరకదు? ఏమండి? విగ్రహం. ఓకే, రైట్. విగ్రహం, విగ్రహం, విగ్రహం ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడు మీ వివాహము నిశ్చయమైంది అని చెప్పి అన్నాడు అతనితో. చైల్డ్హుడ్, చిన్నప్పుడు, చిన్నప్పుడు, చైల్డ్హుడ్ అండ్ చిన్నప్పుడే. ఎస్, చిన్నప్పుడే వివాహం నిశ్చయమైంది కదా అన్నాడు. సరే, అఫ్కోర్స్ ఈరోజు ఈ రెండు మూడు క్వశ్చన్స్తోనే చాలిస్తూ రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. అంతవరకు చక్కగా ఆనందంగా ధైర్యంగా ఉండండి. ఆ సాయి ఎల్లవేళలు మీకు తోడుగా నీడుగా ఉంటాడు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.